హాయ్ ఎవ్రీవన్ ఎన్ఎంఎంఎస్ రాస్తున్న విద్యార్థుల కోసం యాసిడెంట్ బేసిస్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ అందించడం జరుగుతుంది ఇది యాసిడెంట్ బేసిస్ మీద సెకండ్ లెసన్ సారీ సెకండ్ వీడియో ఆల్రెడీ యాసిడెంట్ బేసిస్ మీద ఇంకొక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూడడం వల్ల ఆ వీడియో కూడా చూడండి నా ప్లేలిస్ట్లో మీకు అన్ని వీడియోస్ అందుబాటులో ఉన్నాయి అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో ఇంగ్లీష్ మీడియంలో బిడ్స్ ఉన్నప్పటికీ తెలుగు మీడియం విద్యార్థులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు స్టెయిన్స్ ఆన్ రవి షర్ట్ టాన్స్ రెడ్ ఆఫ్టర్ వాషింగ్ విత్ సోప్ ద స్టెయిన్స్ ఆర్ జూ టూ అని అడగడం జరిగింది తెలుగులో దీని అర్థం ఏంటంటే రవి షర్ట్ మీద ఉన్న మరకలు సబ్బుతో రుద్దిన తర్వాత ఎర్రగా మారాయట సబ్బుతో రుద్దిన తర్వాత ఆ మరకలు ఎర్రగా మారితే ఆ మరకలు దేనివల్ల ఏర్పడి ఉండవచ్చు అని అడిగారు ఆప్షన్ వన్ ఆయిల్ ఇవ్వడం జరిగింది అంటే నూనె ఆప్షన్ టూ టార్మరిక్ అంటే పసుపు ఆప్షన్ త్రీ టీ అండ్ ఆప్షన్ ఫోర్ డస్ట్ అంటే మట్టి లేదా మురికి ఇందులో వేటి వల్ల ఏర్పడ్డ మరకలు సబ్బుతో రుద్దినప్పుడు ఎర్రగా మారతాయి అనే క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది సో దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి టార్మరిక్ అవుతుంది పసుపు మరకలు సబ్బుతో రుద్దినప్పుడు అంటే పసుపు కనుక బేస్ తగిలినప్పుడు అది రెడ్గా మారుతుంది అనే విషయం మనం చదువుకుంటాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే టార్మరిక్ సో ఈ టార్మరిక్ అనేది ఒక న్యాచురల్ ఇండికేటర్ అనమాట యాసిడ్ బేస్ ఇండికేటర్స్లో ఈ పసుపు అనేది ఒక న్యాచురల్ ఇండికేటర్గా పనిచేస్తుంది అది బేసిస్లో ఎరుపు రంగుని చూపిస్తుంది నెక్స్ట్ బిట్ కలర్ ఆఫ్ ఫినాప్తలీన్ వెన్ యాడెడ్ టు స్లాక్డ్ లైమ్ చేంజెస్ టు పింక్ వెన్ హెస్ఈల్ ఈస్ యాడెడ్ టు ఇట్ దెన్ సో తెలుగులో దీని అర్థం ఏంటి అంటే కలర్ ఆఫ్ ఫినాప్తులిన్ వెన్ యాడెడ్ టు స్లాకిడ్ లైమ్ ఈ స్లాకిడ్ లైమ్కి ఈ ఫినాప్తులిన్ కలపగానే అది పింక్ రంగులోకి మారిందట గులాబీ రంగులోకి దానికి కొద్దిగా హెస్సిఎల్ కలిపినప్పుడు దానికి హెస్సిఎల్ కలిపినప్పుడు ఆ రంగు ఏమవుతుంది ఆ గులాబీ రంగు ఏమవుతుంది అని అడగడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి హెస్సిఎల్ కలిపినప్పుడు ఆ గులాబీ రంగు ఏమవుతుంది అనే క్వశ్చన్ ఇక్కడ ఫినాప్తులిన్ కలిసింది స్లాకిడ్ లైమ్ అంటే ఒక బేసిక్ కలిసింది కాబట్టి మనకి పింక్ రంగు ఏర్పడింది ఆ బేస్కి ఇప్పుడు యాసిడ్ కలుపుతున్నప్పుడు ఆ పింక్ రంగు ఏమవుతుంది అని అడిగాం సో ఆప్షన్స్ ఇచ్చినట్లయితే బ్లూలోకి మారుతుంది కలర్లో మార్పు ఏమీ రాదు ఆ సొల్యూషన్ కలర్లెస్ రంగు లేకుండా పూర్తిగా రంగు అంతా గులాబీ రంగు అంతా పోతుంది లేదా ఎరుపు రంగులోకి మారుతుంది అని అడిగాం సో ఇక్కడ ఫినాఫ్థలిన్ కలుపుతున్నప్పుడు మనకి పింక్ రంగు వచ్చింది అంటే అక్కడ బేస్ ఉంది అని అర్థం దానికి ఇప్పుడు యాసిడ్ కలుపుతున్నాం ఏ యాసిడ్ కలుపుతున్నాం హెస్సియల్ యాసిడ్ కలుపుతున్నప్పుడు నెమ్మదిగా యాసిడ్కి బేస్ కలిపితే లేదా బేస్కి యాసిడ్ కలిపినా అవి తమ లక్షణాలు కోల్పోతాయి కాబట్టి ఎప్పుడైతే బేస్కి యాసిడ్ కలుపుతున్నానో ఆ బేస్ తన లక్షణాన్ని నెమ్మదిగా కోల్పోతుంది అంటే పింక్ రంగు నెమ్మదిగా పోయి మనకి కలర్లెస్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే సొల్యూషన్ టర్న్స్ టు కలర్లెస్ అవుతుంది సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ బిట్ వాట్ ఈస్ ద గ్యాస్ రిలీజ్డ్ వెన్ ద లెమన్ జ్యూస్ ఈజ్ యాడెడ్ టు ద మార్బుల్ సో నిమ్మరసాన్ని లెమన్ జ్యూస్ అంటే ఏంటి నిమ్మరసాన్ని పాలరాయి మీద వేసినప్పుడు లేదా నిమ్మరసంలో కొన్ని పాలరాయి మొక్కలు వేసినప్పుడు వెలువడే గ్యాస్ ఏంటి అని అడిగాడు సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే పాలరాయి అనేది ఒక కార్బోనేట్ ఈ కార్బోనేట్స్కి లెమన్ జ్యూస్ అనేది ఒక యాసిడ్ ఈ కార్బొనేట్స్కి యాసిడ్స్ కలిసినప్పుడు లేదా ఆమ్లాలు కలిసినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆన్సర్ అవుతుంది సో వాట్ ఈస్ ద గ్యాస్ రిలీజ్డ్ లెమన్ జ్యూస్ గుర్తుపెట్టుకోండి లెమన్ జ్యూస్ యాసిడ్ మార్బుల్ అనేది కార్బొనేట్ ఆ రెండు కలిసినప్పుడు వచ్చే గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ట్రూ అబౌట్ సాల్ట్స్ ఇక్కడ నాలుగు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఇందులో సాల్ట్స్కి సంబంధించి సరైన వాక్యం సాల్ట్స్ అంటే తెలుగులో లవణాలు లవణాలకు సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్లో సరైన వాక్యం ఏంటి అని అడుగుతున్నాడు సో ఫస్ట్ వన్ ఫార్మేషన్ ఆఫ్ సాల్ట్ డిపెండ్ ఆన్ టైప్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ సో సాల్ట్ అనేది ఏ ఏ యాసిడ్ ఏ ఏ బేస్ కలుస్తుందో దాన్ని బట్టి ఆధారపడుతుంది అని ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే యాసిడ్ బేసు కలిస్తేనే ఆమ్లము క్షారము కలిస్తే మనకి సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుందని ఈ లవణము మరియు నీరు అనేవి ఏర్పడతాయని కాబట్టి లవణాలు అనేవి ఆమ్లము క్షారము కలిస్తే ఏర్పడతాయి యాసిడ్ బేసు కలిసినప్పుడు సాల్ట్స్ ఏర్పడతాయి కాబట్టి సాల్ట్ యొక్క స్వభావం అనేది మనం తెచ్చుకున్న యాసిడ్ మీద తెచ్చుకున్న బేస్ మీద డిపెండ్ అవుతుంది అన్నాడు సో ఫస్ట్ది కరెక్ట్ స్టేట్మెంటే సో ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ సెకండ్ వ్యాన్ ఆల్ సాల్ట్స్ ఆర్ న్యూట్రల్ ఇన్ నేచర్ అన్నాడు అన్ని సాల్ట్స్ కూడా అన్ని లవణాలు కూడా న్యూట్రల్గా ఉంటాయి అంటే తటస్థంగా ఉంటాయి అవి యాసిడ్ కాదు బేస్క్ కాదు అని చెప్తున్నాడు అన్ని సాల్ట్స్ యాసిడ్ కావు ఎసిడిక్ నేచరు ఉండవు బేసిక్ నేచరు ఉండవు అంటున్నాడు ఇది తప్పు కొన్ని సాల్ట్స్ ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి కొన్ని సాల్ట్స్ బేసిక్ నేచర్ని కూడా కలిగి ఉంటాయి కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట థర్డ్ చూద్దాం ఆల్ న్యూట్రల్ సొల్యూషన్స్ ఆర్ సాల్ట్స్ అన్ని న్యూట్రల్ సొల్యూషన్స్ సాల్ట్సే అని చెప్తున్నాడు ఇది కూడా తప్పే ఎందువల్ల గ్లూకోజ్ ఉంది గ్లూకోజ్ ఒక న్యూట్రల్ బట్ సాల్ట్ కాదు అలాగే స్టార్చ్ ఉంది స్టార్చ్ కూడా న్యూట్రలే అది సాల్ట్ కాదు డిస్టిల్ వాటర్ ఉంది అది న్యూట్రలే సాల్ట్ కాదు కాబట్టి న్యూట్రల్ సొల్యూషన్స్ అన్నీ సాల్ట్స్ అవ్వవు ఓకే న్యూట్రల్ సొల్యూషన్స్ అన్నీ సాల్ట్స్ అవవు సాల్ట్స్ అన్నీ కూడా న్యూట్రల్ అవ్వవు అది తప్పే ఇది తప్పే ఇక ఫోర్త్ది సాల్ట్స్ మేబీ ఎసిడిక్ బేసిక్ ఆర్ న్యూట్రల్ సో ఇది కరెక్ట్ సాల్ట్స్ ఎసిడిక్ అయినా ఉండొచ్చు బేసిక్ అయినా ఉండొచ్చు న్యూట్రల్ కూడా అయ్యి ఉండొచ్చు కాబట్టి వన్ అండ్ ఫోర్ ఆర్ రైట్ స్టేట్మెంట్స్ అబౌట్ సాల్ట్స్ అనమాట కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే సి వన్ అండ్ ఫోర్ అనేది మన ఆన్సర్ ఓకే నెక్స్ట్ బిట్ విచ్ గ్యాస్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాసిడ్ రైన్స్ ఆమ్ల వర్షాలకి కారణం కాని వాయువుని గుర్తుపట్టండి అని అడిచ్చాడు ఇచ్చిన వాటిలో ఆమ్ల వర్షానికి కారణం కాని వాయువు ఏంటి అని అడుగుతున్నాడు యాసిడ్ రైన్స్కి రెస్పాన్సిబుల్ కానీ గ్యాస్ ఏంటి అని అడిగాడు కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాడు సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ డైఆక్సైడ్ నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చాడు ఈ మూడింటి వల్ల కూడా యాసిడ్ రైన్స్ ఫామ్ అవుతాయి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వేపర్తో కలిస్తే కార్బోనిక్ యాసిడ్ని సల్ఫర్ డైఆక్సైడ్ వాటర్ వేపర్తో కలిస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ని నైట్రోజన్ డైఆక్సైడ్ వాటర్తో కలిస్తే నైట్రిక్ యాసిడ్ని ఫామ్ చేస్తాయి కాబట్టి ఈ సల్ఫర్ డయాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ అన్నిటిని అన్నీ కూడా వర్షాలకి ఆమ్ల వర్షాలకి కారణమవుతాయి ఎందువల్ల ఇవి ఆ వర్షం బిందువులతో కలిసినప్పుడు యాసిడ్స్గా మారిపోతాయి ఆమ్లాలుగా కాబట్టి ఆన్సర్ నన్ ఆఫ్ దీస్ ఓకే ఇవన్నీ రెస్పాన్సిబుల్ ఆప్ క్వశ్చన్లో రెస్పాన్సిబుల్ కానిది ఏంటి అని అడిగాడు కాబట్టి దీని ఆన్సర్ ఏంటి అంటే ఇవేవి మన ఆన్సర్స్ కాదు కాబట్టి ఆన్సర్ నన్ ఆఫ్ దీస్ నెక్స్ట్ క్వశ్చన్ ద నేచర్ ఆఫ్ బే బాథింగ్ సోప్ ఈజ్ అని అడిగాడు సో మళ్ళీ ఇక్కడ రెండుసార్లు నేచర్ అడిగింది ఇక్కడ అవసరం లేదు ద నేచర్ ఆఫ్ ది బాథింగ్ సోప్ మన స్నానం మనం చేసే స్నానం చేసే సబ్బు యొక్క లక్షణం ఏంటి అని అడిగాడు ఎసిడిక్క బేసిక్క న్యూట్రలా లేదా ఎసిడిక్ ఉండొచ్చు బేసిక్ కూడా ఉండొచ్చా అని అడిగాడు సో దీని ఆన్సర్ ఏంటి అంటే మనం స్నానం చేసే సబ్బులు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి అలాగే ఇవి పొటాషియం హైడ్రాక్సైడ్తో తయారవుతాయి పొటాషియం హైడ్రాక్సైడ్ అనే ఒక ఇంగ్రీడియంట్ని ఈ బాతింగ్ సోప్స్లో వాడతారు అదొక బేస్ కాబట్టి మనం స్నానం చేసే సబ్బుకి బేసిక్ నేచర్ ఉంటుంది మనం స్నానం చేసే సబ్బే కాదు ఏ సోప్ అయినా కూడా అది బేసిక్ నేచర్ని కలిగి ఉంటుంది అది బట్టల సబ్బు అయినా ఉండొచ్చు లేదా స్నానం చేసే సబ్బైనా అయ్యి ఉండొచ్చు రెండు కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి రెండు బేసిక్కే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద కలర్ ఆఫ్ సోప్ అండ్ లైమ్ సొల్యూషన్స్ విత్ హైబిస్కస్ ఇండికేటరీ సో ఈ బిట్ జాగ్రత్తగా చూడండి మన సబ్బుకి అలాగే సున్న పునీరుకి సబ్బు సొల్యూషన్కి అలాగే సున్నం సొల్యూషన్స్కి హై బిస్కస్ అంటే మందార పువ్వుల రసాన్ని గనక కలిపితే మందార హైస్కస్ ఇండికేటర్ హై బిస్కస్ని ఇండికేటర్ని కనుక వాడితే మందారం మందార పువ్వుని కనుక ఇండికేటర్గా వాడితే ఏ కలర్ వస్తుంది అంటే ఈ మందారాలు మనకి న్యాచురల్ ఇండికేటర్గా పనిచేస్తాయి ఇవి యాసిడ్స్లో అయితే రెడ్ కలర్ని బేసెస్లో అయితే గ్రీన్ కలర్ని ఏర్పరుస్తాయి సారీ ఇక్కడ స్క్రీన్ సరిగ్గా చేయట్లేదు బేసెస్ అయితే ఏ కలర్ని ఏర్పరుస్తాయి గ్రీన్ కలర్ని ఏర్పరుస్తాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే గ్రీన్ అవుతుంది సో బాగా గుర్తుపెట్టుకుంటే బేసెస్లో హైబెస్కస్ ఇండికేటర్ ఏ కలర్ని చూపిస్తుంది అంటే గ్రీన్ కలర్ని చూపిస్తుంది నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ సింథటిక్ ఇండికేటర్స్ ఇచ్చిన వాటిలో సింథటిక్ ఇండికేటర్స్ ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ని గుర్తుపట్టండి అన్నాడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మిథైల్ ఆరెంజ్ కనపడుతుంది మిథైల్ ఆరెంజ్ ఒక ఆర్టిఫిషియల్ ఇండికేటర్ లెట్మస్ అనేది న్యాచురల్ ఇండికేటర్ ఎందువల్ల ఇది ఒక మొక్క లిచ్చెస్ అనే మొక్క నుంచి వస్తుంది లెట్మస్ అనేది కాబట్టి ఇది న్యాచురల్ ఫినాఫ్లిన్ ఒక ఆర్టిఫిషియల్ ఇండికేటర్ అండ్ టర్మరిక్ అనేది నేచురల్ సో ఆన్సర్ ఈ రెండు ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ కెమికల్స్ ఈ రెండు న్యాచురల్గా వచ్చేవి కాదు ఇవి సో మెథైల్ ఆరెంజ్ అండ్ ఫెనాప్లిన్ వన్ అండ్ త్రీ అనేవి రైట్ ఆన్సర్స్ సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ బిట్ టెన్త్ బిట్ విచ్ ఇండికేటర్ కెన్ షో ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఆర్ ఆల్కలీన్ సబ్స్టెన్సెస్ సో ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యాసిడా బేసా గుర్తుపట్టేదే కాదట ఆ యాసిడ్ బేస్ యొక్క స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ యాసిడా స్ట్రాంగ్ బేసా వీక్ యాసిడా వీక్ బేసా చెప్పగలిగేది ఎవరు ఒక యాసిడ్ ఇచ్చి ఇది స్ట్రాంగ్గా వీకా దానివల్ల మన మీద గాయాలు అవుతాయా అవవా అనేది దేని ఏ ఇండికేటర్ ఉపయోగించి తెలుసుకుంటాము అంటే దాన్ని యూనివర్సల్ ఇండికేటర్ అంటారు సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ ఈ యూనివర్సల్ ఇండికేటర్ అనేది యాసిడ్ బేసిస్ యొక్క స్ట్రెంగ్త్ని గురించి కూడా చెప్తే ఇక్కడ బేస్ బదులు వాడిన పదం చూడండి ఆల్కలైన్ అనే పదం వాడాడు బేసెస్ కొన్న మరో పేరే ఆల్కలైన్ సొల్యూషన్స్ ఏవైతే వాటర్లో కరుగుతాయో ఆ వాటర్లో కరిగే బేసెస్నే ఆల్కలైన్ అంటాం కాబట్టి ఇవి ఈ యూనివర్సల్ ఇండికేటర్ అనేది అది యాసిడా బేసా చెప్పడమే కాకుండా అది ఎంత స్ట్రాంగ్ కూడా చెప్తుంది అనమాట కాబట్టి అటువంటి ఇండికేటర్స్ని యూనివర్సల్ ఇండికేటర్స్ అంటాం సాధారణంగా పీహెచ్ పేపర్ అనే దాన్ని యూనివర్సల్ ఇండికేటర్గా వాడతారు నెక్స్ట్ బిట్ మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ టూత్ పేస్ట్ ఈజ్ మనం మొహం కడుక్కునే టూత్ పేస్ట్లో ఉండేవేంటి అని అడిగాడు ఆప్షన్స్ కాల్షియం కార్బోనేట్ ఆప్షన్ టూ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఆప్షన్ త్రీ సోడియం హైడ్రాక్సైడ్ ఆప్షన్ ఫోర్ సోడియం బై అని అడిగాడు సో మనం మొహం కడుక్కునే పేస్ట్లో ఉండేవి కాల్షియం కార్బొనేట్ ఉంటుంది అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంటుంది సోడియం బై కార్బొనేట్ ఉంటుంది సోడియం హైడ్రాక్సైడ్ చాలా స్ట్రాంగ్ బేస్ అనమాట ఇటువంటి స్ట్రాంగ్ బేసెస్తో మనం పళ్ళు తోముకుంటే మొత్తం నోరంతా పొక్కుపోయే ప్రమాదం ఉంటుంది గాయాలు కలుగుతాయి కాబట్టి ఇటువంటి స్ట్రాంగ్ బేసెస్ని ఎప్పుడు కూడా ఈ టూత్ పేస్ట్ లాంటి వాటికి వాడు కాబట్టి ఆన్సర్ వన్ టూ అండ్ ఫోర్ వన్ టూ ఫోర్ మనకు ఆప్షన్ సిలో కనపడుతున్నాయి కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఫోర్ అనమాట నెక్స్ట్ బిట్ వెన్ మిథైల్ ఆరెంజ్ ఈజ్ యాడెడ్ టు టూత్పేస్ట్ ద న్యూ కలర్ అప్ టైండ్ ఈజ్ సో టూత్పేస్ట్కి మిథైల్ ఆరెంజ్ కలిపితే అన్నాడు సో ముందు అసలు టూత్పేస్ట్ యాసిడో బేస్ తెలిస్తేనే మనం ఏ రంగు వస్తుందని చెప్పగలము కాబట్టి ఇందాక కాంపోనెంట్ చూసాం ఏంటి టూత్పేస్ట్లో ఉండే కాంపోనెంట్స్ ఏమంటో చూసాం సోడియం కార్బొనేట్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా బేస్ నేచరే కాబట్టి టూత్పేస్ట్కి ఏ నేచర్ ఉంటుంది అంటే బేసిక్ నేచర్ ఉంటుంది ఈ బేసిక్ నేచర్కి ఏం కలపండాడో మిథాయిల ఆరెంజ్ కలిపినప్పుడు బేసిస్ అన్నీ ఎల్లో కలర్ని ఇస్తాయని మనం చదువుకుంటాం కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఎల్లో అనమాట ఈ మిథాయిల్ ఆరెంజ్ క్షారాలకు కలిసినప్పుడు పసుపు రంగుని ఆమ్లాలకు కలిసినప్పుడు ఎరుపు రంగుని ఇస్తుందని మనం ఈ యాసిడ్ బేస్ సూచికల్లో ఆమ్ల క్షార సూచికల చదువుతాం అనమాట నెక్స్ట్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యూట్రల్ సబ్స్టెన్స్ ఇక్కడ ఇచ్చిన నాలుగిట్లో న్యూట్రల్ ఏంటి అంటే అయితే యాసిడ్ అయిన అయి ఉంటుంది లేకపోతే బేస్ అయిన అయ్యి ఉంటుంది ఆ నాలుగిట్లో అటువంటిది ఏముంది అని అడిగాడు ఫస్ట్ ఇది టేబుల్ సాల్ట్ ఇచ్చాడు ఇది న్యూట్రల్ షుగర్ సొల్యూషన్ న్యూట్రల్ లైమ్ వాటర్ ఇది బేస్ డిస్టిల్ వాటర్ న్యూట్రల్ కాబట్టి న్యూట్రల్ కాయింది ఎవరు అంటే లైమ్ వాటర్ లైమ్ వాటర్కి ఏ నేచర్ ఉంటుంది బేస్ స్వభావం ఉంటుంది నెక్స్ట్ బిట్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ ఇండికేటర్ ఇచ్చిన వాటిలో న్యాచురల్ ఇండికేటర్ కానిదేంటి అంటే ఇందులో ఏదో ఒకటి ఆర్టిఫిషియల్ ఇండికేటర్ ఉందట లేకపోతే అసలు ఇండికేటరే కానిది ఏదైనా ఉంటుంది విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ ఇండికేటర్ ఇచ్చిన వాటిలో న్యాచురల్ ఇండికేటర్ కానింది ఏంటి అని అడిగే బీట్రూట్ ఒక న్యాచురల్ ఇండికేటర్ టార్మరిక్ పసుపు ఒక న్యాచురల్ ఇండికేటర్ హైబ్రిస్కస్ మందారాలు కూడా ఒక న్యాచురల్ ఇండికేటర్ ఇక క్యాంపర్ హారతి కర్పూరం అనేది అసలు ఇండికేటరే కాదు కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే క్యాంపర్ అనేది మన ఆన్సర్ నెక్స్ట్ బిట్ విచ్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ యాంట్ ఆర్ బీ బైట్ ఈజ్ బై రబ్బింగ్ ద ప్లేస్ ఆఫ్ బైట్ విత్ డాష్ అని అడుగుతున్నాడు చేమ కానీ తేనెటేక్ కానీ కుట్టినప్పుడు ఆ ప్లేస్లో దేంతో రబ్ చేయడం దేంతో ఆ ప్లేస్ని కడగడం లేదా ఏ ఔషధ ఔషధం ఏ ఔషధాన్ని అక్కడ పామితే మనకి వెంటనే రిలీఫ్ వస్తుంది ఆ చీమ కుట్టిన చోట నుంచి కానీ లేదా తేనెటేక్ కుట్టిన కుట్టిన చోట కానీ ఏం పామాలి అని ఇచ్చాడు ఆప్షన్ ఏ చూద్దాం లెమన్ జ్యూస్ వాషింగ్ సోడా కోకోనట్ ఆయిల్ గమాక్సన్ యాక్చువల్లీ ఇక్కడ వాషింగ్ సోడా కాదు ఇది తప్పు పడింది అది అదేంటి అంటే బేకింగ్ సోడా ఇవ్వాలి బేకింగ్ సోడా బదులు అక్కడ మనకి ఏం పడింది అంటే వాషింగ్ సోడా పడింది కాబట్టి ఒకసారి ఆప్షన్స్ మారుద్దాం సో ఆప్షన్ బి ఏంటి అది బేకింగ్ సోడా కింద చదువుకోండి వాషింగ్ సోడా అని ఇవ్వడం జరిగింది బై మిస్టేక్ అది రాసేటప్పుడు తప్పు రాయడం జరిగింది సో ఆప్షన్ ఆన్సర్ ఏంటంటే లెవెంత్ వన్ ఆన్సర్ వాషింగ్ సోడా అనేది దాని ఆన్సర్ అనమాట సారీ బేకింగ్ సోడా అనేది కుకింగ్ సోడా లేదా బేకింగ్ సోడా అనేది దాని ఆన్సర్ వెరీ వెరీ సారీ అక్కడ నేను రాయడం తప్పు రాశాను సో ఇది రాంగ్ ఇది ఇక్కడ ఏంటి దీని ప్లేస్లో వాషింగ్ సోడా ప్లేస్లో ఏం రాసుకోవాలి బేకింగ్ సోడా అనేది ఆన్సర్ అవుతుంది మిగతా ఎందుకు కాదు అంటే ఆల్రెడీ మనకి చేమ కానీ అది కానీ కుట్టిందంటే ఆల్రెడీ మన బాడీలోకి యాసిడ్ వెళ్ళింది దానివల్లే కదా మండుతుంది కాబట్టి యాసిడ్ని న్యూట్రలైజ్ చేయాలి అంటే దానికి ఏం కలపాలి బేస్ కలపాలి ఇచ్చిన వాటిలో లెమన్ జ్యూస్ ఒకటే బేస్ గమాక్స్ కోకోనట్ ఆయిల్ ఇవేమీ బేసెస్ కాదు కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఈ బేకింగ్ సోడా వంట సోడా ఏదైతే ఇంట్లో ఉంటుందో దాన్ని పంపితే సరిపోతుంది నెక్స్ట్ వన్ విచ్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెడిసిన్ ఆర్ డైస్ మనకి మెడిసిన్స్ తయారు చేయడానికి అలాగే కృత్రిమ రంగులు ఈ డైస్ తయారు చేయడానికి ఉపయోగించే యాసిడ్ ఏంటి అని అడిగాడు నైట్రిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కార్బోనిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో దీని ఆన్సర్ ఏంటి అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ మీరు ఏ ట్యాబ్లెట్ కొనుక్కున్నా దాని మీద చాలా ట్యాబ్లెట్స్ మీద హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది కాంబినేషన్ కనపడుతుంది మీకు కావలితే మీరు టాబ్లెట్స్ చూడండి సిట్రజిన్ లాంటి ట్యాబ్లెట్స్ ఏదన్నా కొనుక్కుని వెనకాల తిప్పి చూడండి దాని మీద ఏం రాస్తుందో ఖచ్చితంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని రాసి ఉంటుంది కాబట్టి సిక్స్టీన్త్ ఆన్సర్ ఏంటి అంటే బి హైడ్రోక్లోరిక్ యాసిడ్ నెక్స్ట్ టు అవాయిడ్ ద రియాక్షన్ ఆఫ్ కాపర్ విత్ ఫుడ్ మెటీరియల్స్ కాపర్ వెసల్స్ ఆర్ కోటెడ్ ఇన్ సైడ్ విత్ డాష్ సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే సాధారణంగా మన వంట పాత్రలు కనుక కాపర్తో తయారై ఉంటే ఈ కాపర్ కొన్న స్వభావం ఏంటి అంటే కొన్ని రోజులకు కనుక అందులో ఏదైనా పదార్థం ఉంచితే దాంతో ఇది రియాక్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది ఎవరో కాపర్ రియాక్ట్ అయిపోయి మనకి విషపూరితమైన వాయువులు అవి రిలీజ్ అవుతాయి లేకపోతే ఈ ఆహారం మొత్తం విషంగా మారిపోయి ఆ ప్రమాదం ఉంది కాబట్టి ఈ కాపర్ ఆహార పదార్థాలతో రియాక్ట్ అవ్వకుండా లోపల కోటింగ్ కొడతాడు అనమాట ఆ కోటింగ్ దేంతో కొడతారు అని అడిగాడు ఆప్షన్స్ మెగ్నీషియంతోన టిన్నా జింకా ఐరన్నా అని అడిగారు ఆన్సర్ ఏంటి అంటే టిన్ ఈ తగరం టిన్నని తెలుగులో ఏమంటారు తగరం పోత పోస్తారు వేటికి వంట పాత్రలకి దేంతో ఈ రాగితో చేసిన వంట పాత్రలకి తగరపు పోత ఉంటుంది ఎందుకు అంటే ఈ కా ఈ రాగి అనేది ఆహార పదార్థాలతో చర్య జరపకుండా ఆహార పదార్థాలు ఫాడోకుండా ఉండడానికి అలా చేయడం జరుగుతుంది సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఎన్ఎంఎంఎస్ రాసి విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే ఎవరైతే ఎన్ఎంఎంఎస్ రాస్తున్నారో మీ రిలేటివ్స్ వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ